చిరంజీవి గారి విశ్వంభర సినిమా సంక్రాంతికి ఉంటుంది. సంక్రాంతి రేసులో మళ్ళీ ఒకసారి నందమూరి బాలకృష్ణ గారు అలాగే చిరంజీవి గారు పోటీ పడబోతున్నారు అనేటువంటి ఒక ఆనందం అభిమానుల్లో ఈ మధ్య కనిపించింది. అంటే గతంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒకే బ్యానర్ నుంచి వచ్చి సంక్రాంతికి పక్కపక్క డేస్లోనే రిలీజ్ అయ్యి, ఈరోజు చిరంజీవి సినిమా, మర్నాడు బాలకృష్ణ సినిమా ఇలా రిలీజ్ అయ్యి, ముందు రోజు బాలకృష్ణ సినిమా, తర్వాత రోజు చిరంజీవి సినిమా రిలీజ్ అయినట్టున్నాయి. ఏదైనా ఒక వన్ డే గ్యాప్లో రిలీజ్ అయ్యి జనాల్ని రెండు సినిమాలు అలరించినాయి. రెండు సినిమాలు అలరించినాయి, రెండు కూడా భారీగా డబ్బులు వసూలు చేసినాయి. వసూళ్ళ సినిమాలు రెండు కాకపోతే ఎడ్జ్ చిరంజీవి సినిమాకి వచ్చింది. కారణం ఆయన మీద ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే దాన్ని బాబీ చాలా అద్భుతంగా వర్కౌట్ చేశాడు డైరెక్టర్. దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్, అలాగే రవితేజ చిరంజీవి ఇద్దరూ కలిసి ఆ సినిమాలో నటించడం, దాని తాలూకా ప్రభావం కావచ్చు. వీరసింహారెడ్డి ఇన్ టోటల్ అది చాలా సీరియస్ సినిమా కావటం కావచ్చు, ఎమోషనల్ సినిమా కావటం కావచ్చు. ఏదేమైనప్పటికీ ఎడ్జ్ వాల్తేరు వీరయ్యకి వచ్చింది ఆ సంవత్సరం. ఇప్పుడు అలాంటిదే మళ్ళీ రిపీట్ అవబోతోంది. ఆ రోజున వాల్తేరు వీరయ్యతో ఎడ్జ్ తీసుకున్నటువంటి బాబీ బాలకృష్ణతో చేస్తున్నటువంటి సినిమా రిలీజ్కి రెడీ అవుతోంది. ఆ సినిమా సంక్రాంతికి వస్తుంది అనేటువంటిది ఒక మాట వినిపిస్తోంది. అధికారిక ప్రకటనలు లేవు కానీ ఆ సినిమా సంక్రాంతికి ఉండబోతోంది. అది విశ్వంభరా, ఈ రెండు సినిమాలు మరొకసారి సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. మళ్ళీ బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఒక యుద్ధం జరగబోతోంది, దాన్ని చూడబోతున్నామని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్గా ఇప్పుడు ఆ ప్రమాదాన్ని దిల్రాజు గారు నివారించారు. నివారించేసి సంక్రాంతికి గేమ్ చేంజర్ పెట్టేసి విశ్వంభరని మేబీ సమ్మర్కి ఆయన పోస్ట్పోన్ చేసినట్టుగా అధికారిక సమాచారమే. అంటే గేమ్ చేంజర్ నిజానికి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 ఆ టైంలో రిలీజ్ చేయాలనేది వాళ్ళు ముందు నుంచి చెప్తున్నటువంటి మాట. అయితే పుష్ప ఉంది డిసెంబర్లో, డిసెంబర్ 6వ తారీఖున పుష్ప 2 రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన అది 6వ తారీఖు రిలీజ్ అయితే ఇది 25 అనుకుంటే ఒక 20 రోజులు గ్యాప్ ఉంటుంది. 20 రోజుల గ్యాప్లో గేమ్ చేంజర్ రిలీజ్ చేయటం అనేది అందరూ ఫిక్స్ అయిపోయినటువంటి డేట్స్. ఇవి దీనికి చిన్న షిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన షిఫ్ట్ ఇచ్చి అంటే సంక్రాంతి అయితే బెటర్ అవుతుంది అనే అభిమానుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం మేరకు విశ్వంభర టీంతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు అంగీకరించారు. అంగీకరించి దీన్ని షిఫ్ట్ చేసుకుంటాం మేము అని అన్నారు. దాంతో ఈ సమస్య ఇలా పరిష్కారం అయిపోయింది. విశ్వంభర వాయిదా అని అన్నారు ఆయన. అయితే ఈ వాయిదా ఎప్పటికి పడుతుంది? జనరల్గా సీజన్ చూసి సినిమాలు రిలీజ్ చేయటం అనేది మనకి ఒక కల్చర్ ఉంది. విశ్వంభర మేబీ సంక్రాంతికి కాకపోతే సమ్మర్కి అవుతుంది. రెండోది, ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి గారికి గాయమైంది, ఆ గాయం మానిన తర్వాత షూట్ మొదలైంది అనేది ఒక ప్రచారం, షూట్ కొంత డిలే అయ్యింది అనేది ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయము బయటకు రాకుండా చాలా కేర్ తీసుకుంటున్నారు. అంటే ఇది ఫ్యాంటసీ సినిమా అనే విషయం మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ సినిమాలో కంటెంట్కి సంబంధించి కానీ ఏ షూట్కి సంబంధించి కానీ దాని ఏం జరుగుతోంది అక్కడ అనే దానికి సంబంధించి కానీ ఏ రకమైన లీకేజీలు లేకుండా చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చిరంజీవి గారు లేకపోతే ఆ డైరెక్టర్ అసిస్టా ఎప్పుడైనా మాట్లాడే మాటలు తప్ప రియల్గా వాటిలో కూడా ఇన్సైడ్ ఏం జరుగుతోంది అనేది వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది పరిస్థితి. సో అంత సీరియస్గా అంత గుప్పెట్లో పెట్టుకుని ఉన్నటువంటి విశ్వంభర సినిమా వినిపిస్తున్న మాట ఏంటంటే దీనికి సంబంధించి విఎఫ్ఎక్స్ ఇతర టెక్నికల్ హంగులు అమర్చడానికి డెఫినెట్గా టైం తీసుకుంటుంది. కాబట్టి దిల్రాజు గారి కోరికను వాళ్ళు వెంటనే అడ్మిట్ చేసి సమ్మర్కి షిఫ్ట్ అయ్యారు అనేది ఒకటి. రెండోది, సమ్మర్కి షిఫ్ట్ అవ్వడం వెనకాల మేబీ యువీ క్రియేషన్స్కి ఒక ఆలోచన ఉండుండొచ్చు. ఆలోచన ఏంటంటే ఈ సినిమా ఫ్యాంటసీ సినిమా, ఫ్యాంటసీ సినిమా చిరంజీవితో చేస్తున్నటువంటి ప్రయోగం, ఫ్యాంటసీ కంటెంటు, చిరంజీవి గారికి ఉన్నటువంటి ఇమేజు,
ఈ రెండు గనక సమ్మర్లో అయితే, సంక్రాంతి కంటే కూడా సమ్మర్లో అయితే వెకేషన్ సీజన్ ఉంటుంది, సెలవులు ఉంటాయి. స్కూళ్ళకి కాలేజీలకి విద్యా సంస్థలకి ఉన్నటువంటి సెలవులు మొత్తం జనాల వైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది థియేటర్కి. కాబట్టి విశ్వంభర అనేటువంటి సినిమాకు ఉన్నటువంటి ప్రత్యేకత రీత్యా అది సంక్రాంతి కంటే కూడా సమ్మర్ సేఫ్ అనే అభిప్రాయంతో వాళ్ళు మేబీ ఈయన ప్రపోజల్ పెట్టగానే, అంటే మేము గేమ్ చేంజర్ని సంక్రాంతి చేసుకుంటాము, మీరు కొంచెం జరగండి, అంటే కొడుకు కోసం తండ్రిని పక్కకి జరపటం అనేది లాజికల్గానే అనిపించింది వాళ్ళకి. అనిపించి చిరంజీవి గారి సినిమాని సమ్మర్కి షిఫ్ట్ చేశారు. సమ్మర్లో పెద్ద హిట్లు కొట్టిన ఫ్యాంటసీ సినిమా ఉంది ఆయనకి, పెద్ద హిట్ కొట్టినటువంటి ఫ్యాంటసీ సినిమా మేలో రిలీజ్ అయ్యి మే 9వ తారీఖు అశ్విని దత్ గారికి కలిసి వచ్చిన డేట్న రిలీజ్ అయ్యి హిట్ కొట్టినటువంటి సినిమా ఉంది జగజగ వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమా ఆ రేంజ్లో హిట్ కొట్టాలనేది ప్రోగ్రాము. సో ఇవన్నీ చూస్తే సంక్రాంతి జనవరి 10 అనుకున్నది మే 9 అవుతుందా అనేది ఒక డౌట్. ఇవి అధికారిక సమాచారం కాదు, ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఏ విషయము విశ్వంభరకు సంబంధించి బయటకు రాలేదు. కానీ ఒకటి ఫిక్సు, గేమ్ చేంజర్ అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. బాలకృష్ణ గారి సినిమా ఆ టైంలో ఉంటుంది అని వినిపిస్తోంది, అధికారిక సమాచారం కాదు ఇది కూడా. మేబీ